పది నిమిషాలు మినింది, తర్వాత డోంట్ కేర్ అని వెళ్ళిపోతాం. ఇప్పుడు నీ సంకల్పశక్తి వృద్ధి అయినట్లయితే నువ్వు చెప్పినట్టు అది వింటుంది. ఇక్కడే ఉండు అంటే అరగంట వింటుంది. అలాగే గంట చేయాలి, గంట సేపు లెక్క పెడుతూ ఉండాలి. ఇది ఇచ్చి చేయించాను చాలా కాలం చేస్తున్నామని, ఇప్పుడు కూడా చేస్తున్నాను. కానీ క్రమేణా మేము గ్రహించింది ఏంటంటే ఆ చేసేవాళ్ళు వాళ్ళ ఓపిక లేక, లెక్క పెట్టలేక, నా బాధకు తట్టుకోలేక వాళ్ళు కొత్త పద్ధతులన్నీ కనిపెట్టారు. ఆయనకేది సంఖ్యలే కదా, ఏదో ఒక నంబర్ వేస్తాం ఆయన వచ్చి నా ముక్కు చూస్తాడా నేను ఎన్ని లెక్క పెట్టిందని చూస్తున్నాడు. దానికి లేకపోతే ఏమయా చేయలేదా అని అడుగుతాడు. ఎందు మధ్యన బాధ ఇంకోటి అని ఏదో ఒక నంబర్ వేస్తున్నారండి. దీని అంతా స్టాటిస్టికల్గా సైంటిఫిక్గా అనలైజ్ చేద్దాము, ఇది కనుక్కుందాము, ఈ సూర్యనాడు చంద్రనాడు ఎట్ట పనిచేస్తుందో ప్రజల్లో అని అనుకుని మొదలుపెట్టాం అది. కానీ తర్వాత తర్వాత చూస్తే వాళ్ళని అడిగితే రహస్యం బయట పెట్టేవాడు సాయంత్రం పూట. ఏమైనా నిజంగా నువ్వు చేశాను లేదు స్వామి, ఇంత నిజం కాదు, ఈ నంబర్ నమ్ముకొని మీరు మేమేదో చేసామని అనుకుంటే మీరు ఇంకేం లేదు అని చెప్పేవాడు. ఆ మాటలు విన్నాడు. ఇది అంత ఉపయోగకరంగా కనపడలేదని అప్పుడు అంత దీని మీద అంత పట్టుదల వదిలిపెట్టేసి ఎవరన్నా చేయదలుచుకుంటే చేయండి, చేయదలుచుకోలేకపోతే వద్దులే బాబు చేయొద్దు, బలవంతమేం లేదు ఇది, అందరికీ ఇచ్చేవాడు ఇవి కాస్తారు. ఇప్పుడు అందరికీ ఇవ్వడం లేదు, ఎవరన్నా వాళ్ళ క్యూరియాసిటీ ఉండి చూద్దాం ఎందుకు చెప్తున్నాడు అని సంకేతావు రోజులో ఏమవుతుందో మన ముక్కు సంగతి మనం తెలుసుకోవడం ఎప్పటికైనా మంచిదే కదా అని అనుకోని ఎవరైనా చేస్తామంటే వాళ్ళకి ఇస్తుంది. అది ప్రాణ ప్రత్యవిష్ణ చాట్ అంటుంది. మరి అయితే ఏదో చేయాలి కదా ఈ ఏకాగ్రతకు ఎంత కూడా అని చెప్పని మేము రెండో పక్షంగా ఇది చేయకపోతే పోయారు. ఇంకా రెండు పార్టీలు ఉన్నాయి కదా, ఏది వ్యాఖ్యలో ముక్కు కోసం అంటే ఇది అని చెప్పేవాడు ఉన్నారు, అదే చెప్పేవాడు ఉన్నారు. ఆ రెండింటిలోనే ఏదో ఒకటి చేయి బాబు నువ్వు, మూడు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి నీకు. ముక్కుని ఇదే కానీ ఆ ముక్కుని చూడడం అనేది మూడు రకాలుగా చేయొచ్చు. ఓపిక ఉండి ఇదంతా చేస్తానంటే ఇదిగో చాట తీసి ఓపికగా శ్వాస చూసి సంఖ్య దాని సంగతి నీకు తెలుస్తుంది. లేదు ఈ బాధలు నేను పడలే బాబు అది చూడటం ఏంటి, లెక్క పెట్టడం ఏంటి, పైన ఆ లెక్క కుదరదు, ఆ ముక్కు సరిగ్గా చెప్పదు, అన్నీ బాధలే ఇక్కడ. ఏమంటే కొంతమంది చూడలేరు వాళ్ళ ఇది వాళ్ళ శాస్త్రంగా. శ్వాస అనేది సూక్ష్మమైనటువంటి విషయం, అది నేరుగా చూసి చెప్పాలి. నీ ముక్కే కదా నీ శ్వాస చూసి చెప్పచ్చు కదా, చూచి అంటే కళ్ళతో చూస్తావా మనసుతోనే చూసేది, అన్ని పనులు మనసే చేస్తుంది కాబట్టి మనసుతో చూడాలి. కానీ మనసుతో స్థూలమైన విషయాలు చూడడమే అని నేర్పించుకున్నాం మనం పెద్ద కాయలు అయ్యేటప్పుడు, పిల్లకాయలుగా ఉండేటప్పుడు అప్పుడు ఇంకా చెడిపోలేదు వాళ్ళు, వాళ్ళు మాత్రం చేస్తారు. మీరు మేము పిల్లకాయలు చెప్పండి, రే ముక్కులో ఏమవుతుంది చూడరా, ఏ చాస వస్తుందా అని చెప్పండి, నీకు చాక్లెట్ వస్తుంది సరిగ్గా చెప్తే మీరు వెంటనే వాడు చూసి ఎలా చెప్పేస్తాడు, కుడి ముక్కు ఎడ ముక్కు సూర్యనాడు చంద్రనాడు వాడు నేరుగా మళ్ళీ అడగడు ఏది చూడడానికి వీలవుతుందా అది ఎట్టు చూస్తాము, ఇలాంటి చొప్పదండు ప్రశ్న ఏం వేడు వాడు వాడు నువ్వు చెప్తూనే వెంటనే చూస్తాడు, చూచి ఏదో ఒకటి చెప్తాడు. ఎందుకంటే వాడి మనసు స్వచ్ఛంగా ఉంటుంది. ప్యూర్ అంటే అది అర్థం, స్వచ్ఛమైన మనస్సు అంటే చెప్పిన మాట వినే మనస్సు అన్నమాట. చెడిపోయిన మనస్సు అశుద్ధ మనస్సు అంటే ఎదుగు ఇలాంటి ప్రశ్నలు వేయడం, ముక్క శ్వాస ఎలా చూడడం అంటాడు. మొదటినే వేస్తు పెడతాడు, చూస్తే నిజంగా చెప్పగలమా, సంఖ్య లెక్క పెట్టగలమా అంటే అన్ని అనుమానాలే, ఒక అనుమానం కాదు అనేక అనుమానాలు వస్తాయి. ఇంత చేసేవాడికి ఎడబెడుతుంది. కానీ అసలు ఎంత చేసినా కూడా ముక్కు చేయబెట్టినా కూడా చూడలేని వాళ్ళు ఉంటారని నాకు కొన్ని సందర్భాలు తెలుసు. ఒక అడ్వకేట్ ఒక ఆయన వచ్చాడు విశాఖపట్నంలో, ఆయన ఎంత చెప్పినా చేయాలంటాడు, ముక్కు వేరుబెట్టి చూడబోయే అందరూ చెప్తున్నారు కదా అంటే నాకేం చేయడం లేదంటాడు. కాబట్టి శాతం గమనించడానికి వీలే లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అని తెలిసింది. కానీ కొంతమంది మాత్రం ఇది కొంతకాలం చేసిన ఆ తర్వాత ఇది లేకుండా కూడా చూసే సంబద్ధత సంపాదిస్తారు, మళ్ళీ పిల్లకాయలాగా స్వచ్ఛమవుతుంది అన్నమాట మనసు. ఈ పిల్లకాయలు ఇప్పుడేమో చెప్తారు వాళ్ళు, తర్వాత మన సాంగత్యం వల్ల పెద్దకాయల సాంగత్యం వల్ల క్రమేణా చెడిపోయి మనలాగా తయారవుతాడు. వాళ్ళు కూడా ముక్కు నేరుగా చూసే సంబద్ధత. ఏమైంది ఎక్కడంటే ఇదో ఈ మనసు ఎప్పుడూ బహిర్ముఖంగా పోయి బయ బాహ్యంగా మనం అన్ని స్థూలమైన విషయాలు చూస్తాం. స్థూలమైన విషయాలతో వ్యవహారం చేస్తాం, సూక్ష్మమైన విషయాలు చూసేటటువంటి ఈ మ
మనస్సు మానసిక శక్తిని మనం కోల్పోయింది. ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోవడానికి ఈ ప్రయత్నాలు అన్ని చేస్తున్నాం. సరే, ఈరోజు ముఖ్యంగా మనం చేయాల్సింది, ఇది ఎందరికి ఆప్షను, మిగిలింది మాత్రం చేయాలి. ఏదో ఒకటి మీరు నేను చెప్పినప్పుడు ముక్కు చూడండి బాబు అంటే ఇదైనా చూడాలి, చాట్ ఉండేవాళ్ళు ఇది లేకపోతే ఈ కోసం చూడండి, అది కూడా చేత కదా. పళ్ళు ఎలా పెట్టాలి, ఈ కోసే చూడాలి, చూడగలరా మీరు చూడండి, ప్రయత్నం చేయండి, ఈ కొర చూడాలి, చూడగలరా ఎంతసేపు చూస్తారో అనేది ప్రశ్న. పైన ఇది ఎలాగే చూస్తూ ఉంటే ఒక 15 నిమిషాలు చూసాను అనుకోండి, మీ కళ్ళు నొప్పులు పుడతాయి. అబ్బాయి మామూలు కాదు ఇది అని అంటారు. అక్కడ కూడా మీ యొక్క ఏకాగ్రత, మీ యొక్క స్వచ్ఛ మనసు యొక్క స్వచ్ఛత స్థితి అదంతా తేడాను బయటపడతాయి అన్నమాట. ఇక రెండోది దీనికి ఒక పేరు కూడా పెట్టారు, పంచముద్రలు అంటారు అందులో ఇది భూచేరి అంట, అది కేచేరి. అక్కడ చూడండి ఆయన ఆ మొదటి ఫోటో ఆ బాబా గారు ఆ ఎలాగ చూస్తున్నాడు అంటే భూమధ్యంలో పెడుతున్నాడు, ఇలా పైకి పెడుతున్నాడు పళ్ళు పెట్టాడు, ఆ కన్ను గుడ్లు అలా లోపలికి పోయినట్టుగా కనిపిస్తుంది. ఇది కేచేరి ముద్ర అంట, ఇది భూచేరి ముద్ర అంట. ఇలాగా ఇది ముద్రలు నేర్చుకోవాలంటే ఇదంతా కూడా ఏకాగ్రతకు మనస్సును స్వచ్ఛం చేసేదానికి ఉపయోగించే ప్రక్రియ అన్నమాట. ఇవి నేర్చుకునేటప్పుడు ఇది అది చేయాల్సిందే, కాసేపు ఇది కాసేపు అది, కానీ తర్వాత మీరు సాధన చేసేటప్పుడు మాత్రం ఇలా చేయకూడదు. ఏదో ఒకటే ఎన్నుకొని దాని మీదనే పడాలి, జీవితం అంతా ఇంకా అదే పెట్టుకోవాలి, ఏదో ఇదో అదో. అది పెట్టుకున్న వాళ్ళకు ఆ విధంగా తయారవుతారు బాబాగా. ఇది పెట్టుకున్న వాళ్ళు ఒక రామయోగి ఫోటో చూడండి ధ్యాన మందిరంలో, ఆయన ఇలాగే చూస్తుంటారు, ఆయన దృష్టి ఈ నాసికాగ్రహం మీద. ఇంకా మధ్యమ అనేది ఇగో మహర్షి రమణ మహర్షి చిన్నప్పుడు చేస్తున్నాడు చూడండి, కళ్ళు ఇలాగే నేరుగానే ఉంటాయి, పైకి పోవు కిందికి రావు కనుగొడ్లు మామూలుగానే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆయన బయట చూడడు, ఆ దృష్టి లో దృష్టి అవుతుంది, అది ఒక ప్రక్రియ, అది కూడా నేర్చుకొని చేయండి. ఇక ఈ హిప్నాటిజం అని నేర్చుకునేవాళ్ళు వాళ్ళు చేస్తుంటారు అది మధ్యమ క్రియ, ఇక్కడ క్యాండిల్ పెట్టి క్యాండిల్ చూస్తుంటారు, లేదు ఒక తెల్ల కాగితం మీద ఒక చుక్క పెట్టి రౌండ్ పెట్టి అదే చూడాలి, మొదటేమో కాగితం అంతా కనిపిస్తుంది, ఇంకా ఏదైనా ఇతర విషయాలు కూడా కనిపించవచ్చు, కానీ నీ ఏకాగ్రత ఎక్కువ కొద్దీ నీకు అదంతా ఏం కనిపించదు, కాగితం మాత్రమే కనిపిస్తుంది, అందులో ఇది మధ్యలో చుక్క, ఆ తర్వాత కాగితం కూడా కనిపించదు, ఆ రౌండ్ మాత్రం కనిపిస్తుంది మధ్యలో చుక్క, లేదా రౌండ్ కూడా కనిపించదు చుక్క మాత్రమే కనిపించదు అదనమాట. అలా కాకుండా ఈ దైవ సంబంధమైనటువంటి దృక్పథం ఉండేవాళ్ళు అలాంటి వ్యవహారం చేసేవాళ్ళు ఆ దేవుడు కృష్ణ భగవానుడు లేదో రామచంద్రుడు ఆయన ముఖం చూడండి అంటారు, అప్పుడు ఆ ముఖం చూస్తూ ఆయన మంత్రాన్ని జపం చేయండి అని చెప్తాడు. వాడు ముఖం చూస్తున్నాడు రూపాన్ని ఇక్కడ, కానీ ముఖం చూస్తే కళ్ళు ముక్కు అన్నీ కనిపిస్తాయి మొదట్లో, కానీ కళ్ళు మాత్రమే చూడాలి నువ్వు అని చెప్తే కళ్ళు మాత్రమే కనిపించాలి, మిగిలిన భాగాలు ఏమీ కనిపించకూడదు, అప్పుడు మనసు ఏకాగ్రం అన్నట్టు. ఏకాగ్రము విక్షేపము అని ఆపోజిట్ టర్మ్స్ వ్యతిరేక పరిస్థితులు. ఏకాగ్రం అనేది ఒకే ఒకటి చూస్తుంది, ఏకము అగ్రం. మరి విక్షేపం అంటే అనేకం కనిపిస్తుంది, అంటే మనసు అన్ని భాగాలు అయిపోతున్నాం అంటే విక్షేప స్థితిలో. విక్షేపం అనేది ఒక రోగము అంటాడు శంకరాచార్య. ఏవం నిరంతర కృత బ్రహ్మ ఇవాస్మితి వాసన, నేను బ్రహ్మము అని ఈ విధంగా సాధన చేసేవాళ్ళకు అది ఒక కొత్త వాసన తయారవుతుంది కదా, మనం చేసే పనులన్నీ వాసనగా మారిపోతాయి, చిత్త వాసనగా మారిపోయి లోపలు ఉంటాయి, అంటే విత్తనాలుగా ఏర్పడి భావ విత్తనాలుగా లోపల ఉంటాయి, తర్వాత మిమ్మల్ని ప్రోత్సాహం చేస్తాయి. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారంటే మీ చిత్తవాసనలు ఈ యోగ వాసనలు బలంగా ఉన్నాయి కాబట్టి మీరు రాగలిగారు, అయిన బలంగా లేకపోతే ఇగో మధ్యలోనే పోతారు, వాడికి ఏదో వస్తుంది జ్ఞాపకం వస్తుందో లేకపోతే జబ్బు అబ్బో మన వల్ల కాదు ఇది అను ఇట్లాంటి భావాలు ఏదో వస్తాయి బలహీనం చేసేటటువంటి వచ్చేటప్పుడు వాడికి మానుకొని పోతాడు, వస్తాడు ఈ వాసనలు ఉన్నాయి కాబట్టి, వచ్చిన తర్వాత నిలబడలేడు బలంగా లేదు, బలంగా ఉందనుకోండి వాడు ఏమన్నా కానీ నేను మాత్రం ప్రాణం పోయిన ఇక్కడ నుంచి పోనా అంటాడు, అంటే వాడికి ఎట్లా సర్దుకొని నిలబడగలుగుతాడనమాట. సరే ఎలాగైతే నేను ఇప్పుడు బ్రహ్మం గురించి ఆత్మ పరమాత్మ గురించి చింతన చేస్తున్నాం 7 రోజులు అదే పొద్దున మధ్యాహ్నం దాని గురించి మాట్లాడుతున్నాం, ఏదేదో విషయాలన్నీ చేస్తున్నాం దాని గురించి, మరి ఇది ఒక వాసనగా మారుతుంటాను బ్రహ్మైవాది వాదన నేను బ్రహ్మం అనే వాసన డెవలప్ అవుతుంటా, అందువల్ల ఏమవుతుంది అంటే హరతి అవిద్యా విక్షేప, అవిద్య విక్షేపము అని రెండు రోగాలట,
ఆ రెండు రోగాలు హరించబడతాయట. రోగానివ రసాయనం, రోగం పోవాలంటే మందు తీసుకుంటే పోతుంది కదా, అలాగే ఈ రెండు రోగాలు పోవాలంటే మందు అదే. ఇది ఈ జ్ఞానాలు నేను చూసి బ్రహ్మం గురించే ఆలోచిస్తూ చింతన చేస్తూ ఉంటే అప్పుడు దీనికి ముందు ఈ శ్లోకానికి ముందు ఈ బ్రహ్మం గురించి ఎలా చింతన చేయాలో అనేక శ్లోకాలు చెప్తారు. ఏమం నిరంతరం, ఈ విధంగా నిరంతరం చేస్తే అప్పుడు ఈ కొత్త వాసన వస్తుంది. వస్తే ఏమవుతుంది? హరచ అవిద్యా విక్షేపం. అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానం అన్నాడు. ఏమిటి అజ్ఞానం అంటే నువ్వు కాదని నువ్వు అని అనుకోవడం అవిద్య. నువ్వు శరీరం కాదు కానీ నువ్వు శరీరం అని అనుకుంటావు. నువ్వు మనస్సు కాదు, మనసు లక్షణాలన్నీ నీకు ఆపాదించుకుంటావు. నాకు కోపంగా ఉంది అంటావు. నీ కోపం లేదు, నీ మనసు కోపం అనే స్థితిలో ఉన్నది. ఈ తేడా తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే నువ్వు మనస్సు ప్రదర్శనం చెంది ఉంటావు, కాబట్టి నా కోపం వచ్చింది అని అంటావు. నీ కోపం రాలేదు, నువ్వు వేరే, మనసు వేరే అని ఈ వ్యవహారం అంతా కూడా తెలుసుకోవడానికి ఇదిగో ఈ రెండు సాధనలు కూడా చేస్తే చిత్రమైన తెలుస్తాను. అలాగే నువ్వు శరీరం కాదు అని ఎవరైనా అడిగితే ఇవో నేను ఇలా ఉన్నానండి, ఈరోజు బలహీనంగా ఉన్నానండి అని వాళ్ళు కూడా అట్లాగే మాట్లాడతారు. ఏమయ్యా లావు అయిపోయావు, అట్లయిపోతుంటాడు. అంటే శరీరమే నువ్వు అన్నట్టుగా వ్యవహారం చేస్తాడు. ఈ చిన్నప్పటి నుంచి జరుగుతూ ఉంటే రోజు ఎన్నోసార్లు జరుగుతుంది. ఇలా సంవత్సరాల కొద్ది జరిగేటప్పటికీ ఇది స్థిరమైన ముద్ర నీ మనసులో పడిపోతుంది. ఏది నువ్వు ఈ శరీరమే అన్నట్టుగా నువ్వు నలుపో తెలుపో ఆడో మగో అని ఈ రెండు భావాలన్నీ కూడా అయిపోతాయి. ఇది శరీర సంబంధమైనటువంటి మనసు సంబంధించిన ఏమైనా బాగలేదు అట్లా ఉన్నా విచారంగా అంటాడు. ఏది విచారంగా, మనసు విచారం అనే స్థితిలో ఉండవచ్చు కానీ అది నీకు ఆపాదిస్తాడు. ఏమైనా చాలా సంతోషంగా ఉన్నారే ఏమిటి విశేషం అంటాడు. సంతోష స్థితిలో ఉన్నది మనసు, దాన్ని ఆయనకు అప్లై చేస్తాడు. అదేవిధంగా మిగిలిన మనసు దర్శనాలు. ఇప్పుడు ఇవన్నీ ఇంకే సంబంధం లేదు. నేను ఆత్మస్వరూపిని, నేను చైతన్య స్వరూపిని, నాకు దీనికి వీటికి వ్యవహారం లేదు. నేను ఉండే సాక్షి చైతన్యం, సాక్షిగా ఉండడమే నా స్వభావం అని తెలుసుకోవడానికి ఇగో ఈ వ్యవహారం అంతా చేస్తాను. సరిపోయింది, ఇదంతా కూడా ఒక లైన్. ఇప్పుడు ఈ మనం చేసే సాధనలో నేను అస్థిపంజర ధ్యానం చేయమని చెప్పాను. అస్థిపంజర ధ్యానం చేసేదానికి దానివల్ల ఏమి లాభాలు కూడా చెప్తాం. ఒకటేమండి, దేహాత్మ భావన పోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే నువ్వు అస్థిపంజరం దృఢంగా నీ మనసు గోచరిస్తుందో వెంటనే నేను ఇది కాదు అని ఒప్పుకుందానికి సిద్ధపడుతుంది మనసు. నంబర్ టూ, ఎప్పుడైతే ఇది ఒప్పుకున్నావో ఇది జడమైన శరీరం, ఈ జడమైన ఎముకల గూడు నేను ఎట్లా అవుతాను, కాబట్టి దీని వెనకాల ఏదో తెలివైన శక్తి పనిచేస్తుంది, నేను అదే ఉంటాను అని కూడా మనసు ఒప్పుకున్నానికి వీలవుతుంది. దీన్నే వాళ్ళు దేహాత్మ భావన పోగొట్టుకో, చైతన్య ఆత్మ భావన తెచ్చుకో, అది బలం చేసుకో అన్న వాక్యాలు ఉపయోగిస్తారు. సో అది అది ఆ సాధనం. ఇప్పుడు రెండోది, మన శరీరంలో అనేక జీవకార్యాలు జరుగుతున్నాయి. ఈ ప్రాణమయ క్వశ్చన్లో ఈ వ్యవహారాలు అన్ని రకాల జీవకార్యాలు ఉన్నాయి. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మీకు రేపు వీడియో ఫిల్మ్ చూపిస్తాను రెండు రోజుల్లో, అందరూ మీకు తెలుస్తుంది. ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ శరీరంలో, వందలు వేలు కాదు లక్షలాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకి ఏమీ తెలియదు దాని గురించి, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి హాయిగా ఉన్నాం. అవన్నీ తెలుసుకుంటే చాలా చాలా మనకు ఆతృత కలుగుతుంది. ఓహో ఎన్ని వ్యవహారాలు ఉన్నాయా, ఏవి ఎక్కడ అపాయం జరుగుతుందో అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సరే ఎలాగైతేనేమి, ఈ ప్రక్రియల్లో ఏదో ఒక్కదాన్ని మనం పరిశీలించడానికి ప్రయత్నం చేస్తాం. అందులో మన శరీరంలో రక్త ప్రసరణ అని ఒకటి జరుగుతుంది. గుండె అని ఒకటి ఉన్నది, ఈ పక్క ఉంటుంది, ఇది ఉంది, అది ఉన్నట్టే ఉంటుంది. ఈ గుండె ఎప్పుడు లబ్ డబ్ అని వ్యాకోచము సంకోచం చెందుతుంటుంది. అది వ్యాకోచించినప్పుడు దాని లోపలికి రక్తం వచ్చిపడుతుంది, సంకోచించినప్పుడు దానిలో ఉండే రక్తం బయటికి పడుతుంది. రక్తం రెండు రకాలుగా ఉంటుందట, మంచి రక్తము చెడ్డ రక్తం. మంచి చెడ్డ రక్తం ఏంటి అంటే ఈ ఎర్రగా ఉండేది మంచి రక్తం, అది కొంచెం నీలి రంగం మారుతుంది అది చెడ్డ రక్తం. ఏడవుతుంది అంటే ఇది ఒక రవాణా వ్యవస్థ, ఏది ఈ రక్త ప్రసరణ అనేది. ఆ రక్తంలోనే అన్ని వ్యవహారాలు అన్ని పట్టుబడులు జరుగుతుంది. ఇప్పుడు రైళ్ళు బస్సుల్లో మనం సామాన్యం పంపిస్తాం కదా, ఆహారం అది అలాగే మన శరీరంలో ఈ శరీరానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, హార్మోన్లు, ఎంజైములు ఏమిటేమిటో రసాయనాలు అనేది ఒక చిన్న రసాయన ఫ్యాక్టరీ లాంటిది అనమాట మన శరీరం. అవన్నీ కూడా ఈ రక్తంలోకి తోయబడతాయి. తోయబడిన తర్వాత రక్తం అంతటా ప్రవహిస్తుంటుంది. ఈ రక్త నాళాలు చూడండి, ఇవన్నీ గీతలన్నీ రక్త నాళాలు అన్నమాట. శాఖోపశాఖలుగా అంటే ఇప్పుడు వస్తుంది మళ్ళీ రెండుగా చెల్తుంది, అది మళ్ళీ రెండు చెల్తుంది. ఈ విధంగా శాఖోపశాఖలుగా శరీరం అంతా వ్యాప్తం చేస్తారు. మొత్తం అది పెద్ద పెద్ద గొడవలు ఉంటాయి నాళాలు.
తర్వాత అవి చీలిపోయేటప్పుడు క్రమేణా చిన్న చిన్న నాళాలు తయారవుతాయి. ఆఖరిలో చాలా సూక్ష్మమైన నాళాలు ఉంటాయి. ఆ సూక్ష్మమైన నాళాలలో కెపిలరీస్ అంటారు వాటిని ఇంగ్లీష్లో, ఏ తరంలోనే చెప్పడం వెస్టర్ తెలుగులో. అవి ఈ జీవకణాలు ఉంటాయి. ఆ జీవకణాల్లో ఏమేమి కావాలో వాటికి సప్లై చేస్తాయి. కానీ మనం ఎన్ని రకాల ఆహారాలు తింటాం అవన్నీ కూడా ఈ జీర్ణ వ్యవస్థలో కొన్ని మార్పు వచ్చాయి. క్లిష్టమైన రూపాల్లో ఉండే అన్ని అణు సముదాయాలే. మనం తినేటువంటి ఆహారాలు, మనం తీసుకునే గాలి, మనం తీసుకునే నీరు, రకరకాలైన నీళ్ళు, ద్రవాలు అన్నీ కూడా అణువులు, అణు సముదాయాలు. ఈ అణు సముదాయాలన్నీ కూడా క్లిష్టమైన రూపాలు ఉంటాయి వాటికి కొన్ని. ఇప్పుడు పిండి పదార్థము, దానిలో మూడు రకాల అణువులు ఉంటాయి. మూడు రకాల సంఖ్య వందలు ఉంటుంది. అదంతా కూడా సూక్ష్మమైనప్పుడు గ్లూకోజ్గా తయారవుతుంది. అన్ని పిండి పదార్థాలు గ్లూకోజ్గా తయారవుతుంది. దాన్ని జీర్ణక్రియ అంటారు. గ్లూకోజ్లో ఒక 6-12 ఉంటాయి అణు, అందుకని ఎక్కువ ఉండవు. మూడు రకాలు ఉంటాయి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. మూడు రకాలు ఉంటాయి. కార్బను, ఆక్సిజన్ అనేవి 6 ఉంటాయి. ఈ హైడ్రోజన్ అనేవి 12 ఉంటాయి. దాని కూడా C6H4O6 అనే ఫార్ములా చెప్తారు. అదిగా మారిన తర్వాత అప్పుడు రక్తంలో ప్రవేశపెడతారు. ఇప్పుడు రక్తం ఆ గ్లూకోజ్ తీసుకొని శరీరంలో ఉండే జీవకణాలందరికీ సప్లై చేస్తుంది. ఎందుకంటే ఆ గ్లూకోజ్లో 672 కెలరీల శక్తి నిక్షేపితమై ఉంటుంది. అది తయారు చేసేటప్పుడే ఆ శక్తి అందులో బంధించబెట్టబడి ఉంటుంది. అది ఎవరు తయారు చేస్తారు అంటే బజారులో చేయవని చేయలేదు, మానవుడే చేయలేదు. ఇక్కడ కూడా మొక్కలు మాత్రమే తయారు చేస్తాయి. మొక్కలు ఉన్నాయి, అవి మాత్రం వాటికి హరిత పదార్థం అని ఉంటుంది, క్లోరోఫిల్ అంటారు. దానికి భగవంతుడు ఆ శక్తిని ఇచ్చాడు. సూర్యరశ్మిని తీసుకొని అందులో శక్తిని అందులో బంధించేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అంటే బొగ్గు పులుసు వాయువు, నీరంటే H2O. దీనిలో రెండు అణువులు, దాంట్లో రెండు రకాల అది కలిపి మూడు రకాల అణువులు ఉండేట్టుగా అది గ్లూకోజ్ తయారు చేస్తుంది. మొక్కలకు మాత్రమే శక్తి ఉంటుంది. ఆ మొక్కల్లో కూడా హరిత పదార్థం ఉండేటటువంటి ఆకులు, కాండం ఇలాంటి చోట్లనే తయారవుతుంది. మరి ఆహార సమస్య అంటే అంత దీంతో ముడిపడింది. ఈ గ్లూకోజ్ మళ్ళీ మారి పిండి పదార్థాలుగా తయారవుతుంది. అదంతా దానికి తెలుసు. ఆ మొక్కలు అది ఏ కాలేజీలో తెలియదో ఏమో, అవన్నీ తయారు చేసేస్తే ఆ పిండి పదార్థాలు దాని పాపాయి కోసం దాచిపెట్టుకుంటుంది. ఇప్పుడు బియ్యం గింజలు ఉన్నాయి, బియ్యం గింజలు పిండి ఉంటుంది, బియ్యం పిండి వస్తుంది కదా. ఆ పిండి ఎంత ఎక్కడ తయారైందంటే ఆ మొక్కే తయారు చేస్తుంది. అది మొదటి గ్లూకోజ్ తయారు చేసి ఆ గ్లూకోజ్ను మార్చి పిండి పదార్థాలుగా చేసి తన పాపాయి కోసం దాచిపెడుతుంది. అదే ఆ బియ్యం గింజ అంటే అంటే వరి పాపాయి అన్నమాట. వరి పాపాయి లోపల ఉంటుంది. అది తర్వాత మేలుకొని మొక్కగా తయారైనప్పుడు వెంటనే మమ్మీ వేర్ ఇన్ మై బ్రెడ్ అని అడుగుతుంది. నేను అక్కడే పెట్టాను తీసుకో, టిఫిన్ క్యారీలో. వాళ్ళమ్మ ముందుగానే ఏర్పాటు చేసి పెట్టేసింది, అది తీసుకో. వీడి దుర్మార్గులు మానవులు వాళ్ళు వాళ్ళంతా తీసుకొని ఆపిలగానంతా ఉడకబెట్టి చంపి భ్రూణహత్యలన్నీ చేసి, భ్రూణహత్యలు అంటే పాపాయిగా ఉండేవాళ్ళు చంపడం అన్నమాట. అలాంటి ఏమి తెలిసి అని మాస్కే 1-2 కాదు 100,000 సంఖ్యలో ఉడకబెట్టేది తినేది రాక్షసులు అన్నమాట. మరి ఆ పాపాయి అన్నది తినేది వాళ్ళమ్మ లబలబలాడుతుంది, నా పాపాయి అంతా తినేస్తున్నారు వీళ్ళు అని చెప్పాను. సరే వీళ్ళు ఏదో కొద్ది మంచి పని చేస్తారు, తర్వాత అన్ని తల్లి మొక్కలు తయారు చేస్తారులే అని సర్దుబాటు అవుతుంది ఆ మొక్క. సరే ఎట్లాగైతేనేమి ఇప్పుడు ఈ పిండి పదార్థాల నుంచి గ్లూకోజ్ తయారై గ్లూకోజ్ రూపంలో మన శరీరంలో రక్తంలో ప్రవేశపెట్టబడి ప్రతి జీవకణానికి ఇది సప్లై అవుతుంది. కొన్ని కోట్ల జీవకణాలు ఉన్నాయి మన శరీరంలో. ప్రతి జీవకణం సజీవమైనటువంటి, సజీవము అంటే ఆహారం తినాలి, శ్వాసక్రియ చేయాలి, అవన్నీ కూడా జీవకణాలే చేస్తాయి. ముక్కు కడుపు కడుపు కింద అన్నం పెట్టండి అంటే అదంతా మూఢనమ్మకాలు. ముక్కు శ్వాసక్రియ చేస్తుంది, ముక్కు చేయదు, నోరు తినదు. ఎవరు తింటారు, ఎవరు చేస్తారు ఇవన్నీ అంటే ఇదిగో జీవకణాలు చేస్తాయి. జీవకణాల్లో జీవ పదార్థం ఉంది, దాని పేరు ప్రోటోప్లాజం. ఆ ప్రోటోప్లాజం అంటే అది ఇంగ్లీష్ కాదు, లాటిన్ పదాలు. అది మొట్టమొదటి సృష్టిలో మొట్ట ప్రోటో అంటే మొట్టమొదటి ఏర్పడిన ప్లాజం అంటే పదార్థం, మొట్టమొదటి ఏర్పడిన జీవ పదార్థం అని దాని అర్థం. అన్ని జీవుల్లో ఉంటుంది ఆ జీవ పదార్థం. లేదా ఆ జీవ పదార్థానికి ఇలాంటి వింత శక్తిని ఇచ్చాడు. ఏది ఈ కార్బన్ డైఆక్సైడ్ ఈ వాహనం వస్తేనే దాన్ని విడగొడుతుంది అక్కడ. ఆ విడగొట్టే దానికి మన ముక్కు ద్వారా వచ్చేటటువంటి ఈ ఆక్సిజన్ పనిచేస్తుంది అనమాట. ఈ ఆక్సిజన్, గ్లూకోజ్ ఈ రెండు మాలిక్యూల్స్ అడు సముదాయాలు యుద్ధం చేసుకుంటాయి అక్కడ, రసాయనిక యుద్ధం జరుగుతుంది. ఈ గ్లూకోజ్ని విడగొడుతుంది, విడగొట్టి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఏర్పడుతుంది. అందులో మధ్యలో బంధించబడిన 672 కెలరీస్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇది జరిగేది వ్యవహారం. దీన్ని బయోకెమిస్ట్రీ అంటారు, జీవ రసాయనక శాస్త్రము అంటారు. ఇందులో అన్ని రసాయనాలే, అంటే రసాయనాలు అంటే అణు సముదాయాలు, అవే అంతా కూడా
అప్పుడు జీవ కార్యాలు అంటే ఏంటంటే ఈ జీవ రసాయన చర్యలు అన్నమాట. ఇందులో అణులు అణు సముదాయాలు చేసే డ్యాన్స్ డ్రామాలు ఇవన్నీ వ్యాపారం ఎక్కడ జరుగుతున్నాయి అన్నీ అంటే ఇదిగో మన శరీరంలో జీవకణాల లోపల ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు శ్వాసక్రియ ఎవరు చేస్తారు అంటే ముక్కు చేయదు, ఈ శ్వాసకోశాలు అవన్నీ చేయవు, అక్కడంతా కూడా పట్టు కూడా జరుగుతుంది, ఆక్సిజన్ పోతుంది, వచ్చేటప్పుడు దాని ద్వారానే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఇది ఈ కార్బన్ ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఎవరు చేస్తున్నారంటే ముక్కు చేయదు, నోరు చేయదు, ఈ శ్వాసక్రియలో జరగదు, రక్తంలో జరగదు, జీవ కణాల్లో జరుగుతుంది ఆ ప్రక్రియ. మళ్ళీ అక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ముక్కు పుష్పాయను మళ్ళీ రక్తంలోనే ప్రవేశపెట్టబడి ఆ రక్తం ద్వారానే మళ్ళీ ఇక్కడికి వచ్చి గుండెకి వచ్చి గుండెలో ఉంది శ్వాసక్రియకు వచ్చి శ్వాసకోశాలకు వచ్చి అక్కడ నుంచి ముక్కు ద్వారా కంట్రోల్ చేస్తుంది. ఈ వ్యవహారం అంతా జరిగేదానికి కావాల్సిన ప్రక్రియలన్నీ ఏర్పాటు చేశాడు ఆయన. ఆయన తెలుసు వీడికి పరిగణనాడు ముక్కు అంటే తెలియదు, శ్వాసక్రియ అంటే అసలు తెలియదు, వీడికి అన్నీ ఏం చేసి పెట్టాలా అని పాపం అన్నీ చేసి రెడీగా పెట్టాడు. నువ్వేమో జాగ్రత్త, నేను ముక్కు శ్వాసక్రియ చేస్తున్నాను, నా ముక్కు అది ఇదే అంటాం. నీ ముక్కు అయితే నువ్వు ఇవన్నీ చెప్పాలి కదా, ఇవన్నీ నీ చేతగా చెప్పడం, నీకు ఇవి జరుగుతున్నాయని తెలియని కూడా తెలియదు కదా, లోపల జరిగే వ్యవహారాలు కానీ ఏమన్నా కూడా. అప్పుడు ఒప్పుకోవాలి, అయ్యా నేను అజ్ఞానం పడున్నాను, ఇది ఎవరు చేస్తున్నారు, ఆయన గొప్పవాడు, మా మిత్రుడు, మా ఫ్రెండ్ ఆయనకి ధన్యవాదాలు చెప్పడం, రోజు పొద్దున సాయంత్రం ధన్యవాదాలు చెప్పాలి కదా, ఏదో రక్షిస్తున్నావు శక్తికి తయారు చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ అని కృష్ణ పరమాత్మ చెప్పాలి కదా. ఏది ఆయన అడిగాడు కృష్ణ పరమాత్మ అంటే ఏడు ఎవరయ్యా రామకృష్ణ ఎక్కడున్నాడు, ఇగో ఇక్కడ కూర్చున్నాడు ఆయనన్నా కాదా, ఎక్కడున్నాడు రామకృష్ణ ఎక్కడున్నాడు, నేను అడుగుతున్నాడు ఏది కృష్ణ పరమాత్మ చెప్తా అన్నదే చేయ చెప్పలేదు ఆయన. చూడు ఎంత చేస్తున్నాడు ఆయన, నీవు చేస్తున్నాడు, అందరికి చేస్తున్నాడు, ఆయన వల్ల మా ప్రేమ మీరంటే ఆవిడ ముందుగా ఆలోచించి మీ సంగతి ఇవ్వ ముక్కు అని తయారు చేయడమే కాకుండా లోపల జరిగే ప్రక్రియలన్నీ